హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హిట్ టీవీ అజ్ఞాన ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు నేను మీతో పాటు పంచుకుంటున్న ఈ అభిప్రాయాలు ఈ ఏడాది అంటే 2022 సంవత్సరానికి గాను ఆ క్యాలెండర్ ఇయర్లో ఎంపికైన సెన్సార్ అయిన సినిమాలకి జాతీయ అవార్డులు మొన్న శుక్రవారం నాడు ప్రకటించారు. నిన్నను ఈ ప్రకటించిన అవార్డులకు సంబంధించిన ఒక వాతావరణం మీ ముందు ప్రజెంట్ చేయడానికి వచ్చాను. అయితే నార్మల్గా తెలుగు సినిమాలకి టోటల్గా అవార్డ్స్ అన్నవి టోటల్గా శూన్యం, బండ సున్నా మిగిలింది తెలుగు సినిమాలకి ఈసారి. కానీ దీంట్లో కూడా ఆనందకరమైన విషయం ఏంటంటే సౌత్కి దక్షిణాదికి సంబంధించి మంచి అవార్డులు వచ్చాయి. అండ్ 4 సంవత్సరాలుగా అంటే 4 ట్రిప్స్ 4 ఇన్ ఏ రో నేషనల్ అవార్డ్స్ సౌత్ ఇండియన్ హీరోస్నే వరించడం అన్నది ఇందులో చాలా ముఖ్యమైన విషయం. అందులో మన బన్నీ అల్లు అర్జున్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇందులో ఉండడం, అప్పుడు అంటే మొట్టమొదట జాతీయ అవార్డు ఉత్తమ నటుడుగా అందుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా అల్లు అర్జున్ పేరు మారు మోగిపోయింది భారతదేశం అంతా. అఫ్ కోర్స్ ఆ సినిమాతోనే తనకి తిరుగులేని ఒక గొప్ప పేరు గుర్తింపు అన్నీ వచ్చాయి అనుకోండి. బట్ 100% ఒక అవార్డు అన్నది ఎప్పుడైనా ఎంత డబ్బు సంపాదించినా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డులను బద్దలు కొట్టినా కూడా ఈ అవార్డు అన్నది ఏదైతే ఉందో నటీనటులకు కానీ సాంకేతిక నిపుణులకు కూడా ఒక తెలియని ఒక ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపుతుంది. అఫ్ కోర్స్ దానికి కావలసినంత గౌరవాన్ని కూడా మిగులుస్తుంది అనుకోండి. ఈ సందర్భంలో మనం కనుక చూసుకుంటే తెలుగు సినిమాలు అంటే ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యి ఎన్ని సినిమాలు ఎంట్రీలకు వెళ్ళాయి అంటే అన్ని సినిమాలు ఎంట్రీలకు వెళ్ళాయి. కానీ ఏ సినిమాకి ఏ రకమైన గుర్తింపు రాలేదు. అంటే ఉత్తమ నటులు కానీ ఉత్తమ నటీమణులు కానీ లేకపోతే ఉత్తమ ఛాయాగ్రాహకులు అంటే డీవీపీలు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కానీ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్స్కి లిరిసిస్ట్లకి అసలు ఎక్కడ కూడా సోదిలో లేకుండా పోయింది తెలుగు సినిమా. కాకపోతే అందులో మళ్ళీ ఒక ఊరడింపు ఓదార్పు ఏంటంటే అఫ్ కోర్స్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్. ఓదార్పుగా మనం చెప్పకూడని సినిమా అది. అదేంటంటే కార్తికేయ 2 చాలా అద్భుతమైన సినిమా, కృష్ణతత్వం మీద చేసిన సినిమా. అండ్ చందు మొండేటి చాలా అద్భుతంగా దాన్ని ఆ కథని మలచి ఒక 5 నిమిషాల పాటు ఆ సినిమాలో క్లైమాక్స్లో దాని మీద ఒక బ్రహ్మాండమైన డిస్కోర్స్ కృష్ణుడి మీద, కృష్ణతత్వం మీద, కృష్ణుడు క్యారెక్టర్ మీద, అసలు అంటే లివింగ్ క్యారెక్టర్గా కృష్ణుడిని డిపిక్ట్ చేయడం అవన్నీ కూడా మొత్తం ఇండియన్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుని ఇండియన్ ఆడిటోరియంస్ని బాగా ఉత్తేజపరిచి చాలా ఎక్సైట్ చేసిన సినిమాగా కార్తికేయ 2కి చాలా గొప్ప పేరు వచ్చింది. అది కూడా చాలా అద్భుతమైన కమర్షియల్ హిట్ కార్తికేయ 2. ఆ సినిమాని సుప్రసిద్ధ నిర్మాత అంటే కాశ్మీర్ ఫైల్స్తో ఒక దేశవ్యాప్త సంచలనాన్ని సృష్టించి అండ్ ఆ సినిమాకు కూడా చాలా అద్భుతమైన పేరు ప్రతిష్టలతో పాటు అండ్ కమర్షియల్గా కూడా ఆ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది కాశ్మీర్ ఫైల్స్. నెక్స్ట్ పిక్చర్గా కార్తికేయ 2 చేసిన అభిషేక్ అగర్వాల్ గారు యువ నిర్మాత అండ్ మోస్ట్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ అక్రాస్ ది కంట్రీ ఆయనతో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఎన్నో సినిమాలు అంటే ఫ్యాక్టరీ అని పేరు పెట్టినందుగా సినిమా తర్వాత సినిమా లాభ నష్టాలని బేరే చేసుకోకుండా సినిమాలు తీయడంలో నిమగ్నమైన టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ అభిషేక్ అగర్వాల్ గారు కంబైన్ అయ్యి కార్తికేయ 2 చందు మొండేటి డైరెక్షన్లో చేశారు. ఈ సినిమా నిఖిల్ సిద్ధార్థకి చాలా గొప్ప పేరు, కంట్రీ వైడ్ నేమ్ అండ్ ఫేమ్ పట్టుకొచ్చాయి. అండ్ ఈ రోజున నిఖిల్ సిద్ధార్థ అంటే తెలియని వాళ్ళు లేరు. అభిషేక్ అగర్వాల్ గారు అఫ్ కోర్స్ కాశ్మీర్ ఫైల్స్తోనే చాలా పాపులర్ అయ్యి ఆయన చాలా అంటే ఒక గ్రేటెస్ట్ ఆర్డర్లోకి ఇండియన్ సినిమాలోనే వెళ్ళడం జరిగింది. దాంతోపాటు టీజీ విశ్వప్రసాద్ గారు కూడా ఆయనతో కలిసి కార్తికేయ 2 చేయడం, ఆ సినిమాకి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా దానికి అవార్డు రావడం నిన్న చాలా వాళ్ళు గొప్పగా సంబరాలు జరుపుకున్నారు ఆఫీస్లో. ఎందుకంటే ఆ సినిమా చెప్పాను కదా ఇందాక, ఆ సినిమాకి ఎంత పెద్ద హిట్ అయినా బాక్సాఫీస్ పరంగా ఎన్ని కలెక్షన్స్ దుమ్ము రేపేసినప్పటికీ కూడా ఇలాంటి అవార్డులు వాళ్ళకి ఎంత ఆనందాన్ని కలిగిస్తాయంటే అసలు చెప్పలేము అన్నమాట, మాటల్లో చెప్పలేము. వాళ్ళు నిన్న ఆఫీసులో క్రాకర్స్ కాల్చి స్వీట్స్ పంచుకుని అసలు ఎంత ఆనందించి ఎంత గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారంటే అంటే ఒక అవార్డు ఒక టీంలో ఎంత ఉత్సాహాన్ని తెస్తుంది ఎంత ఆనందాన్ని కలిగజేస్తుంది
చేశాను. దానికి నిన్న అభిషేక్ అగర్వాల్ గారి ఆఫీస్లో జరిగిన ఆ సందడి, ఆ సంబరం చూస్తే గొప్పగా అర్థమవుతుంది. ఆ సినిమా, ఆ ఒక్క సినిమాకి ఆ ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో వచ్చిన అవార్డు తప్పితే తెలుగు సినిమాకి మరొక అవార్డు రానే రాలేదు. ఎందుకు మళ్ళీ లాస్ట్ వరకు అంటే సీతారామన్ సినిమా గురించి నేను కొత్తగా చెప్పనక్కర్లా. వైజయంతి మూవీస్ అధినేత అగ్ర నిర్మాత అశ్విని దత్ గారు ఛాలెంజ్గా తీసుకుని ఆయన అంటే ఆయన పక్కీలో అంటే ఆయన సినిమాలన్నీ కూడా మ్యూజికల్ బొనాంజాలు అండ్ ఆయన సినిమాలన్నీ కూడా హయ్యెస్ట్ స్టాండర్డ్స్లో ఉంటాయి. నిన్న కల్కి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన కల్కి సినిమా తీసుకున్న దానికి ఎంత కావాలి, ఆ రేంజ్కి, ఆ సినిమాకి, ఆ క్యాస్టింగ్కి, ఆ కథకి ఎంత గొప్ప సెటప్ కావాలో అంత సెటప్ చేశారు. అలాగే సీతారామన్ సినిమాకి దాని రేంజ్కి, దాని కథకి, దాని నటీనటులకి కావలసిన వాతావరణాన్ని ఏమాత్రం కూడా బడ్జెట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా రిచెస్ట్ ప్రోడక్ట్గా క్రియేట్ చేసి దానికి తోడు అద్భుతమైన పాటలు, విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన పాటలు, ఆ పాటలతో మొత్తం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో. బట్ దానికి ఎంట్రీకి వెళ్ళి లాస్ట్ వరకు కూడా సీతారామంకి అవార్డు వస్తుందేమో, ఇస్తారేమో, లేకపోతే వాళ్ళలో కమిటీలో జ్యూరీలో ఉన్నవాళ్ళే దాని మీద కొంచెం ముప్పతిప్పలు పడి దీనికి ఇవ్వాలా వద్దా, దీనికి ఇవ్వాలా వద్దా అని ఎందుకు ఆలోచనకి గురి అయ్యారంటే, ఇవ్వాలా వద్దా అనే ఒక డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే, ఆ సినిమాలో సుమంత్ యాక్ట్ చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కొంచెం పాకిస్తాన్ని సపోర్ట్ చేసిన క్యారెక్టర్గా పిక్చరైజ్ అవడంతో ఆ సినిమాని జాతీయ అవార్డుల పట్టిక నుంచి చిట్ట చివరి క్షణంలో తప్పించడం జరిగిందనమాట. అందుకని లేకపోతే ఆ ఒక్క కారణం కనుక లేకపోతే, అఫ్కోర్స్ మనకు తెలుసు ఎల్కే అద్వానీ గారు ఆయన ఎవరిని, జిన్నా గారిని ఎవరినో పొగిడితే ఎల్కే అద్వానీ గారిని ఎంతలాగా రచ్చకీడ్చింది మీడియా, లేకపోతే ఎన్ని విమర్శలకి, ఎన్ని ఆరోపణలకి ఎల్కే అద్వానీ గారు లాంటి ఒక క్లీనెస్ట్ ఇమేజ్ ఉన్న పాలిటీషియన్, ఒక స్టేట్స్మెన్ ఎంత ఇబ్బంది పడ్డారో ఆ ఒక్క మాటకి. ఆయనకే అది తప్పలేదంటే, ఒక సినిమాలో ఎప్పుడైతే పాకిస్తాన్ని మా క్రాస్ బోర్డర్ టెర్రరిజం అనండి, లేకపోతే ఇంకో రకమైన అవగాహన ఇచ్చాలు కానివ్వండి, అరాచకాలు కానివ్వండి, పాకిస్తాన్ ద్వారా భారతదేశం ఎదుర్కొంటున్న ఈ వాతావరణంలో, ఈ యుద్ధ వాతావరణంలో ఒక్క మాటైనా అటువంటి శత్రు దేశానికి సంబంధించి పొగడ్తగా కానీ, ప్రశంసగా కానీ, మెచ్చుకోలుగా కానీ ఒక్క మాట మాట్లాడినా కూడా అది 100% క్షమార్హం కాదు. అండ్ ఆ సినిమాని అఫ్కోర్స్ ఆ క్యారెక్టర్, అది డైరెక్టరు అనురాగపూడి ఎందుకు అలా రాయవలసి వచ్చిందంటే ఆ క్యారెక్టరే అది. బట్ ఆ క్యారెక్టర్ అది అయినప్పటికీ కూడా దాని తాలూకా భావం కానీ, దాని తాత్పర్యం కానీ పాకిస్తాన్ని మెచ్చుకోవడం కాబట్టి లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఆ ఒక్క కారణానికి సీతారామం సినిమా పూర్తిగా అవార్డ్స్ పరిధిలోంచి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకా ఇంకా తక్కువ సినిమాలన్నిటి గురించి మనం చెప్పనక్కర్లేదు. ఎందుకంటే మన తెలుగు సినిమాలు ఎంత చేసినప్పటికీ కూడా ఆ ఒక కమర్షియల్ పట్టిక నుంచి, ఆ కమర్షియల్ ఉచ్చు నుంచి బయటికి రాలేకపోతున్నది. మనకు ఒక పక్కనేమో అంజుమల్ బాయ్స్ అని, మంజుమల్ బాయ్స్ అని, లేకపోతే ప్రేమం అని, ఇంకోటని ఇంకోటని, ఆ లాంగ్వేజ్ నుంచి ఈ లాంగ్వేజ్ నుంచి వచ్చి ఇక్కడ దుమ్ము లేపేస్తున్నాయి థియేటర్స్లో. అండ్ వాటికి బుక్ మై షోలో టికెట్లు దొరకట్లేదు. మన తెలుగు సినిమాలకు మాత్రం చక్కగా గేట్ల దగ్గర నిలబడి మళ్ళీ మరీ టికెట్లు ఆఫర్ చేసే సందర్భాలు మనం చూస్తున్నప్పటికీ కూడా ఇంకా 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 ఎక్కడో చందు మొండేట్లాంటి వాళ్ళు ఎక్కడో అలాగా అలాంటి ఒక బ్రాడర్ స్పెక్ట్రంలో, ఒక నేషనల్ వైడ్ విజన్లో అలాంటి కథను ఆలోచించి, అలా తను ఆ కథను ఆలోచించిన దాన్ని వీళ్ళు కూడా ప్రమోట్ చేసి నిర్మాతలు ఆ కాన్సెప్ట్ని నమ్మి అభిషేక్ అగర్వాల్ గారు కానీ, విశ్వప్రసాద్ గారు కానీ చందు మొంటేటిని ఎంకరేజ్ చేసి ఆ సినిమాని తెరకెక్కించడం జరిగింది. అలాంటి కథలని ఆలోచించడానికి ఇంకా మన తెలుగు సినిమా అనేది ఇంకా ముందుకు రావట్లేదు, రాలేదు అని చెప్పడానికి ఈ ఏడాది వచ్చిన అవార్డులే అందుకు నిదర్శనంగా నిలబడతాయి. అండ్ అఫ్కోర్స్ కల్కి సినిమా కనుక మీరు చూస్తే, మన భారత ఇతిహాసం, మన పురాణాలు, అందులోని చిరంజీవులైన పాత్రలో ఒకటైన అశ్వత్థామ పాత్ర, కృష్ణుడు పాత్ర, ఈ శాపాలు, వరాలు, వాటిని మళ్ళీ ఫ్యూచరిస్టిక్ యాంగిల్లో తీసుకెళ్ళి టైం ట్రావెల్ లాగా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆ కథని మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేసి ఇదంతా నాగేశ్వరి డైరెక్టర్గా
చాలా గొప్ప కనువిప్పు కలిగింది ఈ సినిమాతో. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు, వరల్డ్ సినిమాలోనే అది చాలా బిగ్గెస్ట్ రేట్, 1200 కోట్ల వరకు కలెక్ట్ చేసిన సినిమాగా చాలా పెద్ద రికార్డు నమోదు చేసుకుంది. అలాంటి సినిమాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా అక్కడక్కడ దర్శక నిర్మాతలు మాకు లవ్ స్టోరీ చెప్పండి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ చెప్పండి, యాక్షన్ చెప్పండి, కమర్షియల్ సినిమా చేసి ఆడియన్స్ని ఎక్సైట్ చేసి సక్సెస్ చేసుకుందాం అనే ఒక డెస్పరేట్ అటెంప్ట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలామంది ఉన్నారు. అక్కడ గోట్ లైఫ్ వచ్చింది, కట్ చేస్తేనేమో అక్కడ తమిళ్లోని వచ్చే సినిమాలు అన్నీ కూడా మార్పుగా ఉన్నాయి. అఫ్కోర్స్ ఇప్పుడు కుబేర్ అని ఒక సినిమా వస్తున్నది అనుకోండి, మన శేఖర్ కమ్ముల డైరెక్టర్లో నా డైరెక్షన్లో నాగార్జున అండ్ ధనుష్ యాక్ట్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్స్ మారుతున్నాయి కానీ ఓవరాల్ అట్మాస్ఫియర్లో ఎక్కడా కూడా చేంజ్ రావట్లేదు. ఇంకా ఏజ్ ఓల్డ్ ఫార్మేట్ని పట్టుకునే తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్నది ఇంకా ఊగిసలాడుతోంది, కొండకొచ్చో ఉరి వేసుకుంటుందని కూడా చెప్పడానికి ఏమాత్రం సందేహించనక్కట్లేదు. అవతల ప్రేక్షకులు చూడట్లేదు, యువతల అవార్డులు రావట్లేదు, దానికి దీనికి కాకుండా రెండిటికి చెడ్డ రావడ అవుతుంది తెలుగు సినిమా. అది మరి మన వాళ్ళు ఎప్పుడు గ్రహిస్తారో ఎప్పుడు గుర్తిస్తారో తెలియదు. బట్ సౌత్ ఇండియా వరకు కనుక మనం ఆలోచించగలిగితే సౌత్ ఇండియా 100% అంటే అక్కడ కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ కానీ అంతకుముందే తెలుగులో తెలుగు దర్శకుడు రాజమౌళి తీసిన బాహుబలి కానీ తర్వాత 3RRR కానీ ఇవన్నీ కూడా దుమ్ము లేపేసి అసలు ఆస్కార్ రేంజ్లో అవార్డు కొట్టేసి అక్కడ జేమ్స్ క్యామరూన్ అండ్ స్టీవెన్ స్పెల్బర్గ్ ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కళ్ళు తిరిగి వాళ్లే ఇంటర్వ్యూలు ఇచ్చి రాజమౌళి గురించి మాట్లాడే వరకు వెళ్ళిన సందర్భాలు మనం చూసాం. అలాగే ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా నేషనల్ నెట్వర్క్ను కొట్టగలిగే సినిమాలు తెలుగులో రావడం, సౌత్ ఇండియాకి అంత వాల్యూ రావడం ఈసారి. పొన్నియిన్ సెల్వన్కి దాదాపు 4వ 5వ అవార్డులు వచ్చాయి ఈసారి. అఫ్కోర్స్ అది కమర్షియల్గా అంత బీభత్సమైన సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా అట్లీస్ట్ అవార్డ్స్ దాంట్లోనైనా మణిరత్నం గారు డైరెక్టర్ కాబట్టి ఆ మాత్రం వాల్యూ ఉంటుంది అనుకోండి డైరెక్షన్ ఆ జ్యూరీలోని. అండ్ దానికి తోడు అంత భారీ ఎత్తున సినిమా తీశారు, దానికి అవార్డులు వచ్చాయి. అండ్ రిషబ్ శెట్టికి ముఖ్యంగా ఈ ఏడాది కాంతార సినిమాకి బెస్ట్ యాక్టర్ రావడం అసలు ఊగిపోయారు కదండి. అది తీసింది చాలా పీనట్స్ ఆ సినిమా బడ్జెట్ చూస్తే, కానీ ఆ సినిమా ప్రతి లాంగ్వేజ్లో కలెక్ట్ చేసిన దుమ్మారులు లేచిపోయినట్టుగా కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఆ హీరోకి రిషబ్ శెట్టికి నేషనల్ బెస్ట్ యాక్టర్ రావడం, ఇవన్నీ కూడా సౌత్ ఇండియాకి జరిగిన ప్రత్యేకమైన ఆనర్గా మనం అభివర్ణించాలి అండ్ మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. బట్ తెలుగు సినిమా మాత్రం ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది. ఇంకా వీళ్ళు ఆ పడికట్టు కథలని, ఆ పడికట్టు సీన్లని, ఆ పడికట్టు యాక్షన్లు ఫైట్లు చూసి మనం వాళ్ళు 100% ఇంకా ఆ వాటిని మెచ్చుకుని నచ్చుకునే దశలో తెలుగు ఆడియన్స్ లేరు. ఎందుకంటే ఈ మధ్యన కరోనా వచ్చిన కారణంగా ఆ కరోనాలో ఇంట్లో కూర్చుని దేశవ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లోని సినిమాలు చూసేశారు పబ్లిక్. అంచేత మనం ఏది నాసిరకంగా ఉన్నా లేకపోతే రొటీన్గా ఉన్నా చూడడానికి రావట్లేదు. అండ్ అఫ్కోర్స్ యుఎస్ రిపోర్ట్లు, యుఎస్ వెబ్సైట్ రిపోర్ట్లు ముందే వచ్చేయడం, ఈ సినిమా బాగలేదు చూడక్కర్లేదు అని రావడంతో అసలు థియేటర్ల వైపు కూడా వెళ్ళడం మానేశారు. ఇలాంటి రోజుల్లో ఇంకా మనం కొత్త పుంతలు తొక్కకపోతే తెలుగు సినిమాకి మాత్రం ఎటువంటి భవిష్యత్తు ఉండదని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయించనక్కర్లేదు. ఇది ఎప్పుడో ఇవ్వాల్సిన అవార్డులు 2022లో సెన్సర్ అయిన సినిమాలకి 2023 మే 3వ తారీఖునప్పుడు అవార్డ్స్ అనౌన్స్ చేయాలి. బట్ ఈ లోక్సభ ఎలక్షన్స్ అని ఇంకోటని రకరకాల కారణాల వల్ల ఇవన్నీ కూడా అలాగా కాలయాపన జరిగి నిన్న అనౌన్స్ చేశారు. ఇవన్నీ కూడా అక్టోబర్లోనే ఇప్పుడు ఈ అవార్డు ప్రదానాలు జరగడం అన్నది ఇది ఒక ముఖ్యమైన పరిణామంగా తెలుగు సినిమాకి సంబంధించి. అండ్ ఎట్లీస్ట్ ఇప్పటికైనా మన తెలుగు నిర్మాతలు, ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఏదైనా ఒక కథ చెప్తే ఆ కథలో ఉన్న మ్యాజిక్ ఏంటన్నది ఊహించలేకపోతున్నారు. ఆ డైరెక్టర్ తాలూకు కన్సెప్షన్ని, ఆ డైరెక్టర్ తాలూకు సృజనాత్మక శక్తికి మ్యాచ్ కాలేకపోతున్నారు. అది మ్యాచ్ అయినప్పుడే ఆ డైరెక్టర్ ఊహించిన మ్యాజిక్ ఏంటన్నది వీళ్ళకి కనిపిస్తుంది. దాన్ని ఊహించలేక, దాన్ని కనిపెట్టలేక కథ బాగలేదు అనుకుని చాలా వరకు కథలు వదిలేసుకుంటున్నారు. అలాంటివి నా దృష్టికి చాలా వస్తుంటాయి. కొత్త కుర్రాళ్ళు అందరూ కూడా న్యూ వరల్డ్ న్యూ ఏజ్ సినిమాను ఊహిస్తున్నారు. బట్ డబ్బులు పెట్టడానికి ఇంకా లవ్ స్టోరీ అయితే బాగుంటుంది, లేకపోతే యాక్షన్ ఫైట్ ఉంటే బాగుంటుంది అని అనుకునే నిర్మాతలు ఇంకా ఉన్నారు. బట్ వాళ్ళందరూ కూడా కళ్ళు విప్పి ఒకసారి నిజాలు చూసుకుని తెలుగు సినిమా కొత్త కుర్రాళ్ళు కొత్త
ఆలోచనలు కొత్తగా చెప్పడానికి, లేకపోతే కొత్తగా ఆలోచించి చెయ్యకపోతే మంజుమల్ బాయ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా అలాంటి సినిమాలు ఎలాగ వస్తాయి? మనవాళ్ళు కూడా ఆలోచించాలి. ఆలోచించినప్పుడే వాళ్ళకి జేబు సాటిస్ఫాక్షను, జాబ్ సాటిస్ఫాక్షను రెండు ఉంటాయి, డబ్బులకు డబ్బులు వస్తాయి. తర్వాత ఏమో ఇలాంటి అవార్డులకు వచ్చినప్పుడు ఆ అవార్డ్స్ దాంట్లో కాంపీట్ చేయగలిగితే తెలుగు సినిమాలు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని. అండ్ వీ హ్యావ్ టు స్పెషల్లీ కంగ్రాచులేట్ టీవీ, హిట్ టీవీ ఇప్పుడు వచ్చిన ఆ అవార్డులు అందుకున్న వాళ్ళందరినీ కూడా. రెహమాన్ గారికి కూడా రే రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి అతనికి అవార్డు వచ్చింది. అండ్ అందరూ ఎవరు వచ్చినా సరే, నిత్యమేనన్కి వచ్చింది, రిషబ్ శెట్టుకి వచ్చింది, ఎవరికి వచ్చినా వీళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సిందే. ఎందుకంటే ఇంత కాంపిటీషన్లో సౌత్ ఇండియాలో ఇన్ని అవార్డులు రావడం అన్నది, దక్షిణాదిలో ఇదే మొదటిసారి ఇన్ని అవార్డులు రావడం అన్నది మనకి. సౌత్ వరకు ఏ అవార్డు ఏ రోజున రాలేదు, ముఖ్యంగా తెలుగు కాస్తలు అవార్డు అంటేనే అసలు అవార్డు రుచి చూడలేదు, అవార్డును ఎప్పుడు కూడా ముట్టుకోలేదు నేషనల్ అవార్డుని. అలాంటి సందర్భాల్లో ఎప్పుడో రుద్రవీణకి ఉత్తమ జాతీయ ప్రాంత కుటుంబ చిత్రంగా ఒక అవార్డు వచ్చింది, అప్పుడు కూడా మంచి సెలబ్రేషన్స్ జరిగాయి. అంచేత ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని తెలుగు సినిమా ఇంకా ముందుకు ఎదిగి యువతల కమర్షియల్ రికార్డ్స్ని అటు ఇటువంటి నేషనల్ వైడ్ రికగ్నిషన్ని సాధించగలదని నమ్ముదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.